హలో గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ బాస్కెట్ 1211. ఈరోజు మా ఇంట్లో ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో ఫ్లవర్ ప్లాంట్స్ చూపించాను కదా, ఈసారి ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్ అని నేను ఈ మొక్కలన్నీ మా మిద్ది పైన టెర్రస్లోనే వేసుకున్నాను. ఇవన్నీ బ్యారెల్లోనే వేస్తున్నానండి, 200 లీటర్ బ్యారెల్లోనే. ఈ మొక్క నేను 150 రూపీస్కి తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. లాస్ట్ ఇయర్ నాకు ఒక 8 ఫ్రూట్స్ ఇచ్చింది, ఈ సంవత్సరం అయితే చాలా ఫ్రూట్స్ వస్తున్నాయి. ఈ మొక్క చూడండి, ఇది రాజమండ్రి దగ్గర కడియపులంకలో తెచ్చుకున్నాను. ఇది నా హైట్ అయితే ఉంది, 30 రూపీస్కి ఇచ్చారు. మెయిన్ ఈ మొక్క ఏంటంటే తైవాన్ జామాన్ అడిగితే వాళ్ళు తైవాన్ జామాన్ చెప్పి ఇచ్చారు, కానీ దీనికి 3 రకాల ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. కాండం చూడండి ఎంత చిన్నదిగా ఉందో, ఫ్రూట్స్ అయితే చెట్టు నిండుగా ఉంటాయి. ఎప్పుడూ చాలా పెద్ద పెద్ద ఫ్రూట్స్ అండి ఇవన్నీ. ఒక ఫ్రూట్ను 1.5 కేజీ దాకా ఉంటుంది. వీటికి అన్నిటికీ మాస్కులు కట్టాను ఉడతల కోసం అని చెప్పి. చూడండి ఇదైతే బత్తాకాయ మొక్క, ఇది కూడాను నేను కడియపులంక నుంచే తెచ్చుకున్నాను. ఇది 2 ఇయర్స్ బ్యాక్, అంటే 2 2½ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాను. కాండం చూశారు కదా ఎంత ఉందో. లాస్ట్ ఇయర్ నాకు బత్తాకాయలు 20 దాకా వచ్చాయి. ఈ సంవత్సరం అయితే చెట్టు నిండుగా పూతొచ్చిందండి. ఎన్ని ఫ్రూట్స్ వస్తాయైతే ఇంకా తెలీదు, మే నెల వరకు వెయిట్ చేయాలి. ఈ బత్తాకాయ మొక్క 70 రూపీస్కి తీసుకున్నాను. ఇది దానిమ్మ మొక్క, ఇది నేను కొనలేదండి, సీడ్స్తోనే పెంచాను. ఇది 3 ఇయర్స్ బ్యాక్ నేను సీడ్ వేసిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి నాకు ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయ్యింది. ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మొక్క చూడండి, నార్మల్ జామ, చాలా చిన్న చిన్న జామకాయలు కాస్తుంది. ఇది మొక్క కూడా వేసుకొని 3 ఇయర్స్ అవుతుంది. ఇది నేను ఆంధ్రాలోనే తీస్తున్నాను 150 రూపీస్ అని చెప్పి. ఇది లాస్ట్ ఇయర్ నాకు ఫ్రూట్స్ ఇచ్చింది, ఈ ఇయర్ కూడా ఇచ్చింది. దీన్ని నేను వాటర్ క్యాన్లో వేసుకున్నాను, 25 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, ఆ వాటర్ క్యాన్లో వేస్తాను. కాండం కూడా చూడండి చాలా చిన్నది. నా దగ్గర ఫ్రూట్స్ ప్లాంట్స్ కన్నీ ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయండి, అన్నీ నేను బ్యారెల్లోనూ వాటర్ క్యాన్లోనే వేసుకున్నాను. దీనికైతే ఎక్కువ అయితే ఖర్చు పెట్టలేదు. ఇదైతే మల్బరీ మొక్క, ఈ మొక్క 50 రూపీస్కి తీసుకున్నాను. నాకు మల్బరీస్ స్టార్ట్ అయ్యాయి. ఈ మొక్క వేసి 2 మంత్స్ అయింది, ఈ మొక్క నేను 50 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడాను రాజమండ్రి దగ్గర కడియపులంకలోనే తీసుకొచ్చుకున్నాను. చూశారు కదా చాలా చిన్న ప్లాంట్, అంటే చాలా సన్నగా ఉంటుంది కాండం కూడాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా నెక్స్ట్ మంత్కి ఎక్కువగా ఫ్రూట్స్ వస్తాయనుకుంటాను. చూడండి బ్లాక్ది మల్బరీ, రెడ్ కలరు. మెయిన్ ప్లాంట్ కమల అండి, బోన్సాయ్ కమల. ఈ ప్లాంట్ వేసి 4 మంత్స్ అయ్యింది. నేను తెచ్చుకునేటప్పుడు ఫ్లవర్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి, 4 మంత్స్ తర్వాత ఫ్రూట్స్ వచ్చాయండి. ఎలా ఉందో చూడండి, చాలా చిన్నది. ఇది ఫస్ట్ టైం ఈ మొక్కని పెంచడం కూడాను, ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడం కూడాను. చెట్టు నుండి అయితే ఒక 30-35 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి నాకు కమలాలు. చాలా చిన్నదండి, కాండం కూడా చాలా సన్నగా ఉంది. ఇంకా పెద్ద మొక్క అయితే అవ్వదు, ఇంతే మొక్క గ్రోత్ అయితేను. చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. నా దగ్గర ఉన్న మొక్కలన్నింటిలో కూడాను ఈ మొక్కటే చాలా ఇష్టం, చాలా జాగ్రత్తగా కూడా పెంచుకుంటున్నాను. ఇది నేను కడియపులంకలోనే తెచ్చుకున్నానండి. నా కడియపులంకలో 150కి ఇచ్చారు, ఇక్కడ ఈ మొక్కని అడిగితే 400 అన్నారు. కానీ ఒక 100 కూడా 50 కూడా తగ్గించడన్నారు, 350 కూడా అడిగితే ఇవ్వనన్నారు. మొక్కని ఇంకా నేను సరిగా పెంచలేదు, అయినా కూడా నాకు అన్ని ఫ్రూట్స్ ఇస్తుంది. కాండం చూశారు కదా చాలా చిన్నది. చూడండి మొక్క అంతాను ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. చెట్టు చూస్తానికి చాలా అందంగా ఉంటాయి, చాలా చిన్న చిన్న కమలాకాయలు. మెయిన్ మొక్క డ్రాగన్ ఫ్రూట్ అండి. నా వీడియో నేను ఈ డ్రాగన్ మొక్క మీద తీసిన ఒక వారానికి నాకు 75K వ్యూయర్స్ వచ్చారు. మీకు చూపించడం కోసం చూపించాను, ఇంకా ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు, మే నెల నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రూట్స్ అన్నీ ఇవి. ఇది చూడండి కమలా మొక్కకి, ఈ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను ఈ కమలాకాయ. మొత్తం కాయలన్నీ కోసాక ఒలిచిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుందండి, కోసేటప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చిన్న చిన్న కమలాకాయలు చిన్న మొక్కకి కోస్తూ ఉంటేను. నీ ఫస్ట్ టైం ఈ మొక్కని పెంచడం, ఫస్ట్ టైం ఈ కాయల్ని కూడా కొయ్యడం,
నేను ఇంకా మంచి కంటైనర్లో వేసుంటే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ గ్రోత్ అయి ఉంటుందేమో, దీన్ని సరిగా మన ఇంట్లో పెరగదేమో అని చెప్పి నేను సరిగా దీన్ని పెంచలేదు. ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని కోసిన తర్వాత కంటైనర్ మార్చేస్తాను. ఇవి కాకుండా మా ఇంట్లో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. గ్రేప్స్ ప్లాంట్ ఉంది, స్టార్ ఫ్రూట్ ఉన్నది, డ్రాగన్ ఫ్రూట్ కాకుండాను అంజూర్ మొక్క ఉంది, ఇంకా 2-3 వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇంకా ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. గ్రేప్స్ ప్లాంట్కి అయితే నాకు లాస్ట్ ఇయర్ ఫ్రూట్స్ వచ్చాయి, ఈ ఇయర్ వస్తాయండి. ఇప్పుడు చిన్న చిన్న గుత్తులుగా వచ్చాయి, ఇంకా చూపించట్లేదు మీకు. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కమలాకాయ చూడండి. ఒలిచిన తర్వాత సేమ్ మనకి కమలా ఎలా ఉంటుందో అలాగే ఉంది, లోపల తొనలు కూడాను. తొక్క మాత్రం చాలా పలచగా ఉందండి, చాలా అందంగా ఉంది. నేను కప్పు సాసర్ ఉంటుంది కదా అలాంటి ప్లేట్లో పెట్టాను చూడండి. దాంట్లోనే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో 9 ఫ్రూట్స్ పెట్టాను. చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.